Hi friends, welcome to What a Taste. So meet at the Wow, what a taste! And we are here today. We are on road number 68, Jubilee Hills. We are at a restaurant. We are going to chef Maniki. Hello, Pandigaru. Hello, Anni. How are you? Fine. Okay. So here is what a taste. We are going main special today. Gobhi Maharani. Gobhi Maharani. Avunu. ఏంటి ఇందుకి ఇది కర్రీయా లేకపోతే రైసా లేకపోతే సంథింగ్ ఇంకేదన్నా ఫ్రై టైప్లో వస్తుందండి. కర్రీ అంటే మనం ఏదైనా ఫ్రై చేసుకుంటే కనుక ఏ విధంగా వస్తుందో లిక్విడ్లో రాదు, మొత్తం టోటల్గా డ్రై టైప్లో వస్తుంది. సో గోబీ మహారాణి అనమాట. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మనం ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం అంటే గోబీ మహారాణి. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగేద్దామా? సో పండుగరు ఇంకెందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. గోబీ, పన్నీర్, ఆవాలు, జీరా, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సాల్ట్, ఆయిల్, ఆనియన్, కొత్తిమీర, డ్రై చిల్లీ, ధనియా పౌడర్, జీరా పౌడర్, గ్రీన్ చిల్లీ, చిల్లీ పౌడర్. గోబీ మహారాణికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అయిపోండి. సో పండుగ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ఫ్రై అన్నారు ఫస్ట్, అయితే మీరు ఆల్రెడీ గోబీని ఈ విధంగా మనం తీసుకున్న గోబీని మామూలు కట్ చేసేయండి. ఇది చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. మనకి పచ్చి తీసుకుంటే కనుక కొద్దిగా క్రిస్పీనెస్గా మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే. సో వీటిని అయితే బాయిల్ చేయకూడదు, మరి లైక్ పురుగులు ఉంటాయి కదా అలాంటి టైంలో ఏం చేయాలి? మరి మనకి ఇవన్నీ కూడా ఆ పువ్వును మటుకే తీసుకుంటున్నాం అండి. కాళ్ళు తీసేసి ఆల్మోస్ట్ ఇవన్నీ విడిగివిడిగా ఇలా తీసుకుంటున్నాం కాబట్టి చూసి దీనిలోకి వెళ్ళి పురుగులన్నీ కూడా వచ్చేస్తే తర్వాత దీని వాటర్లో వేసుకుంటే కనుక మనకి అసలు పురుగులు ఉన్నా కానీ నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఒకవేళ కనుక బాయిల్ చేస్తే మనం బయట ఏమంటారు కొద్దిసేపు పెట్టచ్చు, ఒక 1-2 అవర్స్ అప్పుడు డ్రై అయిపోతుంది కదా మొత్తం, అలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అంటారు? మనకి ఇది ఫ్రై టైప్లోకి వస్తుంది, కొద్దిగా తినేటప్పుడు మనకి క్రిస్పీనెస్ అనేది వస్తూ ఉంటుంటే కనుక బాగుంటుంది. కాబట్టి మనకి గోబీ అనేది బాయిల్ చేయకుండా యూజ్ చేస్తున్నామండి. మనకి సాఫ్ట్గా కావాలనుకుంటే కనుక అప్పుడు బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో గోబీ మహారాణి అనేది మన ఉలవచారులో ఎప్పుడెప్పుడు పెడుతూ ఉంటారు? రెగ్యులర్గా మెయిన్ కోర్స్లో ఎవ్రీ టైం పెడుతూ ఉంటారా లేకపోతే అప్పుడప్పుడు? రెగ్యులర్గా ఉంటుందండి, మెయిన్ కోర్స్లో అలా కట్టుంది. ఓకే. ఈ మనం ఓన్లీ ఈ ఓన్లీ ఆ కాడల్ని అంటే గోబీ కాడల్ని కాకుండా ఓన్లీ దానిపైన ఆ ఫ్లేవర్ తీసుకుంటున్నాం, ఫ్లేవర్నే తీసుకుంటున్నాం. ఓకే. అంటే కాడలు దీంట్లో అసలు నో యూజా లేకపోతే మనం దాంట్లో దాన్ని యూజ్ చేస్తామా లాస్ట్లో? దాన్ని యూజ్ చేయట్లేదండి, ఓన్లీ మనం ఫ్లేవర్ని ఫ్లేవర్ ఆ పువ్వును మటుకే తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు స్టవ్ వాటర్ ఇవ్వండి, దీనిలో వాటర్ పోసి వాటర్లో వేసుకున్నాము. ఒక స్పూన్ ఇవ్వండి. ఇందులో కొద్దిగా మనం పసుపు వేసి పెట్టుకుంటే కనుక మనకు ఆ పురుగులు కానీ ఏమైనా ఉన్నా కానీ మొత్తం బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఆ గోబీ కూడా బ్లాక్ కాకుండా మనకి నీట్గా ఉన్నది. కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఓకే. ఇందులో స్టవ్ వెలిగించుకుందాం ముందు. కొద్దిగా ఆయిల్ వేయండి చాలా, ఇంకొద్ది. ఓకే. సో గోబీ మహారాణి మనం ఒకటి దీన్ని మనం డ్రై అంటే ఓన్లీ డైరెక్ట్ అలా బాయిల్ చేయకుండా వాటిని చేసేస్తున్నాం అనమాట. అది కూడా ఓన్లీ ఆ గోబీ అంటే మనం ఆల్మోస్ట్ కాడలు వాటన్నిటిని యూజ్ చేస్తాము, కానీ అలా కూడా కాకుండా ఓన్లీ పైన ఫ్లవర్ని మనం కట్ చేసుకొని మొత్తం కట్ అయిపోయిన తర్వాత అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి కట్ చేసుకునే ఫ్లవర్స్ని వాటర్ పోసి అందులో కొంచెం పసుపు వేసి పెడతాం. సో దట్ మనం ఎలాగో బాయిల్ చేయలేదు కాబట్టి దాంట్లో ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చి అలాగే ఆ గోబీ కూడా తెల్లగా అలాగే ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా. సో లైక్ అక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలి. సో కొద్దిగా ఆవాలని. ఓకే. మనం పోపు ఇదంతా వేసుకొని ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్లోనే చేస్తున్నామా లేకపోతే? సౌత్ స్టైల్లో మనం చేస్తున్నాం. ఓకే. జీరా, గ్రీన్ చిల్లీ, ఎండుమిరపకాయలు. ఓకే. ఆనియన్. సో ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను అంటే మనం అది కూడా చిన్న పీసెస్గానే కట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చిన్న పీసెస్గానే కట్ చేస్తున్నాం. అవును.
మనకి ఆ పూను మటుకే తీసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. పూను మటుకే తీసుకున్నాం కనుక బాయిల్ చేసుకోలేదు, లేదంటే రెగ్యులర్గా అది కూడా వేస్ట్గా కొంతమంది దాంతో పాటు కూడా కాలీఫ్లవర్ అంటే మనం టోటల్ మొత్తం కాలీఫ్లవర్ని యూజ్ చేస్తాం. యూజ్ చేసే లేకంటే మనం బాయిల్ చేసుకొని వాడితే బాగుంటుందండి. ఈ పూత అనేది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే ఆ పువ్వు మటుకే తింటున్నప్పుడు మనకి బాయిల్ చేయలేదు ఆ క్రిస్పీనెస్ అనేది మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. మనం పసుపు వేస్తున్నాం కొంచెం, అట్లాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనకి ఇవి కూడా మొత్తం ఫ్రై అవ్వాలా? ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, సరిపోతుంది మనకి. మనం చేసే ఏదైతే వెజ్ మారైనా చేస్తున్నాము అది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పప్పుని వాటర్లో వేసుకున్నాం కదా, దాన్ని మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకుంటే మెత్తపడిపోవడాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేదంటే సాల్ట్ వేసుకోం కానీ మనకి ఆ గొబ్బిలో వాటర్ ఉన్నా కానీ వాటర్లోకి వెళ్ళి తీసినాం కాబట్టి అవి మొత్తం మంచి కుక్ అయిపోతుంది అండి మనకి. దీనిలో చిల్లీ పౌడర్ కొద్దిగా, ఓకే, అలాగే ధనియా పౌడర్, వైట్ పేపర్ అండి. దీనిలో మనం లైట్గా వైట్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే, సో వైట్ పేపర్ పౌడర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అంతకుమించి ఎక్కువ మనం ఏం యాడ్ చేసుకోలేదు. మనకి కలర్ ఏమైనా చేంజ్ అవుతుందో ఎలా తెలుస్తుంది? మంచిగా ఫ్రై అయిపోయిందని బ్రౌన్ కలర్ ఏమైనా మారుతుందో లేకపోతే ఏంటి? గోబీ మొత్తం కూడా మనకి లైట్గా మెత్తబడినట్టు అనిపిస్తుంది అండి. దానిలో వాటర్ ఇంకిపోగానే ఇలాగో ఉప్పు వేస్తాం కాబట్టి అది కొంచెం ఆ దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేసి లైట్గా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఫ్రై అయితే సాఫ్ట్ అయిపోతుంది, మనం బాయిల్ చేయలేదు కాబట్టి ఎక్కువగా సాఫ్ట్ అవ్వదు. మంచిగా ఆ తింటున్నప్పుడు లైట్గా క్రిస్పీనెస్గానే ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఓకే, ఇందులో మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకుందాం. పన్నీర్ మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాము. ఈ గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ దాని తీసుకుంటే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది, అలాగే గోబీ అనేది కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఇలా మనం పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకున్నాము. అంటే పన్నీర్ అనేది దీంట్లో కంపల్సరీయా? కంపల్సరీ అండి, కంపల్సరీ. ఓకే, మనం ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా ఇచ్చేస్తున్నాను. కరివేపాకు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాము అంటే ఆ కలర్ అనేది మనకి కరివేపాకు ఫేడ్ అవ్వకుండా ఉంటుంది, షేడ్ కాదు, అట్లాగే తొందరగానే పచ్చి గోబీ వాడినాం కాబట్టి దీంతో పా గోబీతో పాటు మనం కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది కానీ ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఓకే, ఇందులో పన్నీర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నా పన్నీర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదా? మనం టేస్ట్ బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పన్నీర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు పన్నీర్ యాడ్ చేస్తే అసలు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది కదా, కొత్త, చాలా బాగుంటుంది, లుక్ వైజ్ బాగుంటుంది, అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పన్నీర్ని కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోకుండా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. సో ఒకవేళ పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, చిన్న చిన్నగా, అలా కంటే కూడా ఇలాగే బాగుంటుంది, ఇలాగైతేనే బాగుంటుంది. ఎందుకంటే మనకి గోబీ పీసెస్ ఇలా చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం అంటే ఈ ఏదైతే మనం పన్నీర్ గ్రేట్ చేసి వాడుకుంటామో అది మొత్తం కూడా పన్నీర్కి పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత మనం కలుపుతున్నప్పుడు ఒకటి క్రిస్పీగా అట్లాగే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా గ్రేట్ చేసి వాడుకోవటం అనేది మంచిది. ఓకే, ఆ కరివేపాకు స్మెల్, ఆ ఫ్రై అవుతుంటే మనం వేసిన ఆ ఫ్లేవర్స్, ఆ మసాలా, ధనియా పౌడర్ కానీ ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా వస్తున్నాయి ఇప్పుడు, చాలా బాగుంది. ఇందులో మనం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తాం. ఓ, అంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ స్టార్టింగ్ జీరా వాడినా కాబట్టి ఇప్పుడు లైట్గా జీరా పౌడర్, లైక్ ఆల్ మసాలాస్ అనేది దీంట్లో మనం యాడ్ చేస్తున్నాము. ఒక గరం మసాలా ఇలాంటివి కొన్ని, ఇంకా కొన్ని కొన్ని మసాలాలు లేకపోతే అంటే జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఈ టూ మసాలాస్ అసలు ఆ టూ కాంబినేషన్ కలిపితే చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. అది కూడా గోబీ, అందులో మనం పన్నీర్ కూడా గ్రేట్ చేసి యాడ్ చేసాము, ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది అయిపోయింది కదా ఫ్రై, అయిపోయిందండి. దీన్ని మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం, యాడ్ చేసుకుందాము, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఓకే, చూసారా మనకి ఆ గుబ్బి కూడా మొత్తం కూడా పువ్వు మొత్తం కూడా విచ్చుకుపోతుందండి ఆ హీట్కి, ఆ ఫ్రై అయిపోతుంది మనకి. ఇలా ఈ విధంగా మనం వేసిన పువ్వులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నామా? దీనిలో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుందామండి.
లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇంకా అయిపోయింది అనుకున్నాను, యాక్చువల్లీ ఇంకొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకో. దీనిలో మనం పులుపుకి సంబంధించి ఏం వాడలేదు, కానీ లైట్గా పులుపు ఉంటే కనుక ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా పులుపు యాడ్ చేసుకుందాం. యూజువల్గా అయితే మనకి కొంచెం పుల్లదనం రావడం కోసం టమాటో యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా, బట్ ఇక్కడ ఫ్రై అన్నారు కాబట్టి టమాటో యాడ్ చేసుకోలేదు, అంతేనా? ఓకే, సో మరి మనం అయిపోయినట్టేనా, ఇంకేమైనా యాడ్ చేసుకునేది ఉందా? సరిపోతుందండి, తీసేద్దాం. ఇది స్టవ్ ఉంది, సర్వింగ్ బౌల్ తీసేద్దాం. సర్వింగ్ ప్లేట్లో కొద్దిగా ఆనియన్, కొద్ది కాజు ఉంది. ఓకే, సూపర్, నైస్. కొత్తిమీర, చాలా గార్నిష్ చేయడానికి అనమాట. అవును, సూపర్. అసలు ఇప్పుడు అద్దరిపోయింది, మామూలుగా లేదు. గోబి మహారాణి రెడీ అయిందండి, టేస్ట్ చేసేలా ఉందో చెప్పండి. ష్యూర్. సో పన్నీర్తో గోబీ కాంబినేషన్ అనేది చాలా కొత్తగా, డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. సో టేస్ట్ చేద్దాము. నైస్, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు అన్నట్టుగానే కొంచెం క్రిస్పీగా, అంటే లైక్ కొంచెం క్రంచీ క్రిస్పీగా, పన్నీర్ కానీ కాలీఫ్లవర్ కానీ కొన్ని కొన్నిసార్లు సాఫ్ట్గా చాలా చాలా బాగుంది. మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి, కారం కూడా ఎక్కువగా లేదు, నార్మల్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది గోబీ మహారాణి.